దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. అందరి చేతులు పైకెత్తి గట్టిగా చెప్తామా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్యములో దేవుడు చెప్పే ఒక చక్కటి మాట అదేంటిదంటే, ధైర్యమును, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చూడండి, ఈరోజు మీకు సబ్జెక్టు ధైర్యము. ధైర్యము ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులరా, ఈ లోకంలో ధైర్యంగా మనము జీవించుట అది మనకు, మన జీవితాలకు ఎంతో మేలుకరము, అది ఆశీర్వాదకరము కూడా. అందుకోసం యేసు ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి కలగబోయే బహుమానం బహు గొప్పది. మీరు ధైర్యమును ఏ క్షణము కూడా విడిచిపెట్టకండి. ధైర్యాన్ని విడవక, ధైర్యాన్ని కోల్పోక, ధైర్యము కలిగి మీ జీవితాలను కొనసాగండి. దానికి కలిగే బహుమానము చాలా గొప్పది. చూడండి, మీకు అర్థమైంది, కొన్ని సన్నివేశాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాయిరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభుని తన కూతుర్ని బ్రతికించుకోవడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో యాయిరు ఇంటికి అనిచి ఇద్దరు పనివారు వచ్చారు. వచ్చి అంటారు, ఇక బోధకుని నువ్వు శ్రమ పెట్టకాకు, నీ కూతురు చనిపోయింది, నీ కూతురు చనిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, యాయిరు భయపడకము, ధైర్యంగా ఉండుము. అక్కడ రాయబడిన మాట, భయపడకము, ధైర్యంగా ఉండు. అక్కడ యాయిరు కావాల్సిందంటే ధైర్యము. ప్రియ సహోదరి సహోదరులు, అదేవిధంగా కొన్ని సమయాలలో యేసుక్రీస్తు ప్రభుత్వం కొనసాగేటప్పుడు కొన్ని సమస్యలు మనల్ని భయపెట్టే విధంగా వస్తాయి. భయపడటానికి అనేక సమస్యలు మన చుట్టూ కూడా అలుముకొని ఉంటాయి. ఎందుకు? దేవుని సన్నిధిలో కొనసాగుతున్న నీవు నిన్ను భయపెట్టి పిరికివాడిగాను పిరికిదానిగాను ఈ లోకాలను ఉంచడానికి అనేక సమస్యలను వెంటాడుతూ ఉంటాయి. అనేక సమస్యలు, అనేక హింసలు, అనేక బాధలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయాలలో నువ్వు ఎలా బ్రతకాలి అంటే, ధైర్యము కలిగి నువ్వు బ్రతకాలి, ధైర్యంగా నువ్వు జీవించాలి. అందుకోసమే నీ జీవితంలో ఉన్న ధైర్యాన్ని ఏ రోజు కూడా నువ్వు ఉంచాలంటే విడిచిపెట్టకూడదు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నువ్వు బ్రతకాలి. అప్పుడు ఆ ధైర్యం ఏం చేస్తుంటే నీ జీవితానికి గొప్ప బహుమానము దయచేస్తుంది. ఈ ధైర్యము దేన్ని బట్టి నీకు ధైర్యం ఉండాలి? వింటున్నారా? ధైర్యము దేనిని బట్టి నీకు ధైర్యం ఉండాలి? చూడండి, లోకల్లో కొంతమందిని చూడండి, మనం చూస్తుంటాం, ఏం చూసుకుంట్రా నువ్వు అంతగా మాట్లాడుతుంటా, విర్రవిగుతున్నావు, నీకు అంత ధైర్యము అని అంటుంటాం కొంతమందిని. ఎందుకనంటే కొంతమందికి కొన్ని ధైర్యాలు, ఏ ధైర్యము, వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకొని ముందు ధైర్యంగా మాట్లాడడం, విర్రవిగడం. వింటున్నారా? వెనక ఉన్న దాన్ని చూసుకొని ముందు ధైర్యంగా మాట్లాడడం. వింటున్నారా?
అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఈ లోకంలో కొనసాగేటప్పుడు జీవించేటప్పుడు యేసు ప్రభులో నువ్వు కొనసాగుతున్నప్పుడు మనల్ని భయపెట్టడానికి అనేక విధములైన వచ్చినప్పుడు నువ్వు ఎలాగ బ్రతకాలంటే యేసు ప్రభు కొరకు ధైర్యంగా జీవించాలి. చూడండి, ధైర్యంగా జీవించాలి. నువ్వు ఎవరిని బట్టి ధైర్యంగా జీవించాలి అంటే, నెంబర్ వన్, యేసు క్రీస్తు ప్రభు నందున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యంగా జీవించాలి. చదవండి ఆ మాట, 1వ యోహానుకు రాసిన పత్రిక, సరే 1వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, మనం చూద్దాం. 1వ తిమోతికి రాసిన పత్రిక 3:13, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు క్రీస్తు యేసునందు విశ్వాసమునందు బహు ధైర్యము గలవారై గలవారగుదురు. చూడండి, నీకు ఏ ధైర్యం అంటే, ఎలాంటి ధైర్యం విడిచిపెట్టకూడదు అంటే, నువ్వు క్రీస్తు యేసునందున విశ్వాసము నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి బ్రతికేవనుకో, ఆ విశ్వాసం ఏం చేస్తుంటే నీకు బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు బ్రతుకుతావంటే, ధైర్యం మనం విడిచిపెట్టకుండా పోవాలి అంటే మన ముందు ఎలా బ్రతకాలంటే, క్రీస్తు యేసునందున్న విశ్వాసమే మనకు ధైర్యము. అనేది విశ్వాసం కలిగి బ్రతుకుతున్నావా, ఆ విశ్వాసం మనకి లోకల్ ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది, బలాన్ని ఇస్తుంది, మనకొక నమ్మకాన్ని పెంచుతుంది, ఒక ఆశ్రయాన్ని ఇస్తుంది, ఒక ఊరటను అది మన కలగ చేస్తుంది. అందుకోసే సహోదరి సహోదరులరా, ధైర్యం విడిచిపెట్టద్దు. ఆ ధైర్యం విడిచిపెట్టకుండా నువ్వు బ్రతకాలి అంటే ముందు నువ్వు ఎలాగ ఉండాలంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు ఒక ధైర్యాన్ని కలగ చేస్తుంది, ఒక నమ్మకాన్ని కలగ చేస్తుంది. ఆ విశ్వాసమే నీకు లోకంలో యేసు ప్రభు కొరకు, దేవుని కొరకు బ్రతకటానికి ఒక ధైర్యాన్ని పుట్టించి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. చేతుల పైకి లేమి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకి ఎట్ట ధైర్యం పుడుతుందో ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేసి దాని ప్రతిఫలాలంటే ఒక 3 జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించును. చూడండి, ఒకటి యేసు ప్రభునందున విశ్వాసము చేతనికి ధైర్యం పుడుతుంది. రెండవది ఏం జరుగుతుందంటే, యేసు ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటుంటే నీకు అది బహు ధైర్యాన్ని కలగ చేస్తుంది, అది నీకు ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీ జీవితానికి ఒక ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. అందుకోసమే అపొస్తలుడైన ఆ యొక్క పౌలు ఎబ్రీ పత్రిక రాస్తూ అంటాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలం గొప్ప బహుమానము మీకు కలుగుతుంది. ఎందుకు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు నువ్వు బతుకుతావంటే, యేసు ప్రభు విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పుడు నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టలేవు. శ్రమలలోనైనా కరువులలోనైనా ఇబ్బందులలోనూ నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టలేవు. అపొస్తలుడు పౌలు అంటాడు, కరువైనను కాటకమైనను, వింటున్నారా, ఇబ్బంది అయినను బాధ అయినను అది ఏ స్థితి అయినను క్రీస్తు యేసు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేవు అంటాడు. ధైర్యంగా చెప్తాడు ఆ మాట, ఏ స్థితి కలిగినా కానీ క్రీస్తు యేసు నుండి మమ్మల్ని ఏది కూడా ఎడబాపలేదు, దూరము చేయలేదు అని అంటాడు. ఎందుకనంటే అతనికి ఒక ధైర్యం, ఏ ధైర్యం అంటే క్రీస్తు యేసు మా యందు ఉన్నాడు అనే ఒక విశ్వాసము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం అనే ఒక విశ్వాసము. అదే ఆ విశ్వాసమే, ఆ భయభక్తులే అతనికి ఏం పుట్టిస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. మనము కూడా
యేసునందు విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాం అనుకోండి, అదొక ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం అనుకోండి, అదొక ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎందుకయ్యా భయభక్తులు కలిగింది ఎందుకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అంటే, భయభక్తులు కలిగిన జీవితము పాపలోకానికి నడిపించలేదు. విశ్వాసం కలిగిన జీవితాన్ని కార్యాన్ని ఆపలేదు. ఇట్లారా, కార్యము జరగకుండా ఆపలేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఏ విషయంలో కార్యం జరగాలని విశ్వాసం కలిగి, ఆ విశ్వాసం ఏం చేస్తే కార్యం చేస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా నీకేం పుడుతుంది అంటే, యేసు ప్రభుల్లోనూ లోకంలో జీవిస్తున్న నీకు ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది. విశ్వాసం చేత కార్యం జరుగుతుంది, భయభక్తుల చేత పాపం తొలగిపోతుంది. కాబట్టి ఆ రెండు నీకేం చేస్తుంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ యొక్క నీకు ధైర్యాన్ని బలాన్ని కలగచేస్తుంది. అందుకోసం ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రెండిట్లలో రెండు కలిగి మనం బతికితే అది మన క్రీస్తు యేసులో మనకు ధైర్యాన్ని కలగచేస్తుంది. ఒక మూడు విశేషాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ధైర్యము కలిగి మనం బ్రతుకుతుంటే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే గొప్ప బహుమానాలు, క్రీస్తు యేసును బట్టి మనకు కలిగే గొప్ప బహుమానాలు అంటూ మనం ఒక రెండు మూడు విశేషాలు చూద్దాం. మొదటిది హెబ్రీ పత్రిక 4:16 గనుక కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసన్నమునందుకు చేరుదుమో. చూడండి, జాగ్రత్తగా రండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసన్నమునందుకు చేరుదుమో. చూడండి, మొదటిది నువ్వు ధైర్యముతో యేసు ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉంటుంటే లోకంలో వచ్చే సమస్యలను చూసి పిరికివాడిగా వాటికి లొంగిపోయి, పిరికిదానికి వాటికి లొంగిపోయి ఇంటినరా నువ్వు కొనసాగితే ఏ ప్రతిఫలం ఉండదు. కానీ నువ్వు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఏ సమస్యని ఏ కష్టమైనా బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభమండి అనుకుంటూ నువ్వు కొనసాగుతూ ఉంటుంటే నీకు కలిగే గొప్ప బహుమానం ఏంటంటే, నువ్వు కృపాసన్నం అనగా కృపాసింహాసనం దగ్గరికి చేర్చబడతావు. కృపాసింహాసనము, కృపాసనం అంటే కృపాసింహాసనము అంటే నువ్వు క్రీస్తు యేసులో నువ్వు ధైర్యంగా ఏ స్థితి అయినా నువ్వు బ్రతుకుతూ ఉంటుంటే నీకు దొరకమంటే కృపాసింహాసనము, దేవుని యొక్క కృపా సింహాసనము నీకు అనుగ్రహించబడుతుంది. కృపా సింహాసనము దగ్గరికి నువ్వు చేర్చబడతావు, కృపా సింహాసనం యొద్దకు నువ్వు నడిపించబడతావు. ఆ ధైర్యం ఏం చేస్తుందంటే, యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవింపచేసే ఆ ధైర్యము నేను యేసు ప్రభు యొక్క సింహాసనం, కృపా సింహాసనం దగ్గరికి నేను నడిపిస్తుంది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. చేతుల పైకి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, కృప, దేవుని యొక్క కృప మనకు ఎంతో మేలు దయచేస్తుంది. ఆయన కృపచేతనే ఈరోజు మనము కేవలం బ్రతుకుచున్నామంటే మన రక్త మాంసముల చేత బ్రతకట్లేదు. అంటున్నారండి, రక్త మాంసముల చేత ఏ నరుడు ఈ లోకంలో బ్రతకట్లేడు. ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడు కేవలం అది దేవుని యొక్క కృప, కృప ఆయన కృపచేతనే మనం ఈరోజు బ్రతుకుతున్నాం. ఏ పదవులు, ఏ ఆస్తి, ఏ సిరి సంపదలు మనం బ్రతికించట్లేవు. కానీ మనం బ్రతికించేది ఏంటిది అంటే కృప, 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 కృప. ఆ కృపయే మనల్ని ఈరోజు క్షేమకరంగా ఈరోజు భూమి మీద నిలబెడుతుంది. కృపయే మనల్ని బ్రతికిస్తుంది, కృపయే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ కృపా సింహాసనం కడికి నువ్వు చేర్చబడాలి అంటే, ఈ కృపా సింహాసనం ఎందుకు నువ్వు నడిపించబడాలి అంటే, ముందు నీకు ఈ లోకల్ కావాల్సిందంటే ధైర్యము. ఏ ధైర్యం అంటే యేసు ప్రభు కొరకు బ్రతకగలిగిన ధైర్యము.
యేసు ప్రభు కొరకు అవమానమైనను నిందైనను అనుభవించే ఒక ధైర్యము. ఆ ధైర్యము నీకుంటే యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఆయన కృపా సింహాసనము యొద్దకు చేరుస్తాడు. ఆయన చేత నువ్వు కనికరింపబడతావు, ఆయన చేత నువ్వు కనికరము చాలని పొందుకుంటావు. అందుకోసం నీకు ధైర్యము కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యము నిన్ను యేసు ప్రభు కృపా సింహాసనం యొద్దకు చేర్చుతుంది, ఆయన కృపా సింహాసనం యొద్దకు నడిపిస్తుంది. ధైర్యం లేకపోతే మన కృపా సింహాసనం దగ్గర చేర్చలేమా? యేసుక్రీస్తు ప్రభు నీటిపై నడుచుకుంటూ వస్తున్నాడు, శిష్యులు పడవ నడిపిస్తూ ఉన్నారు, పడవ నడిపిస్తూ ఉన్నారు. పడవ నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ పడవ ముందు కొనసాగకుండా గాలియు అలలు చుట్టుముట్టాయి. అవి వారిని చాలా భయపెడుతున్నాయి. పడవ ముందు కొనసాగట్లేదు, ఆ దోణి ముందుకు వెళ్ళట్లేదు. అప్పటికి వారు మరణ భయము చేత ఆ దోణిని అతి కష్టతరంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ లోపల తెల్లగా తెల్లవారు జామున యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యుల దగ్గరికి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అప్పటికే వీళ్ళు ఆ గాలియు ఆ తుఫాను ఆ అలల చేత ఒక భయపు గుప్పెట్లో ఉండిపోయారు. ఒక భయమనే గుప్పెట్లో వాళ్ళు అక్కడ ఆ సముద్రం మధ్యలో భయపడుతూ గుడ్కుమిట్టుకుంటూ ఉన్నారు. ఈ లోపల యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఉదయాన్నే వేకు వచ్చి వారి యొద్దకు సముద్రం నడుచుకుంటూ వస్తుంటే యేసు ప్రభుని చూసిన వీరికి, ఆ తెల్లటి వస్త్రాలు చూసిన వీరికి, అయ్యో ఏదో పెనుభూతం వస్తుంది, ఈరోజు మనము గమ్యం చేర్చబడలేము, ఈరోజు మనము ఈ సముద్రంలో నశించిపోవాల్సిందే, ఈ సముద్రంలో ఉండిపోవాల్సిందే అనేసి భయపడుతూ ఉన్నారు. లోపల యేసుక్రీస్తు ప్రభు, వాళ్ళ మనసు జరిగిన యేసు ప్రభు అంటాడు, భయపడకుడి, నేను నీనే అంటాడు. అందుకనే అప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టిన శిష్యులు వెంటనే పేతురు అంటాడు, బోధకుడా నీవే అయితే నీ యొద్దకు నేను కూడా నడిచి వస్తాను, సెలవిమో అంటాడు. అందుకని అప్పుడు పేతుర్ని యేసుప్రభు రా అంటాడు. అనగానే అప్పుడు పేతురు ధైర్యం చేస్తాడు, వింటున్నారండి, విశ్వాసం చేత యేసుప్రభు రమ్మన్నాడు కదా అనేసి ఆ నీటి మీద అడుగు పెడతాడు, కాళ్ళు మునగలేదు. రెండు కాళ్ళు పెట్టి నడుస్తూ ఉంటాడు. అప్పుడు యేసుప్రభు ఎదర ఉన్నాడు. ఉన్నప్పుడు నడుస్తూ కొంచెం దూరం పోగానే ఆ అలలు ఆ గాలి అలాగనే వస్తున్నాయి, అవి లేస్తున్నప్పుడు అంట పేతురు అలా నడుచుకుంటూ వస్తున్న పేతురు వెంటనే ఒక్కసారిగా సముద్రం వైపు చూశాడంట. ఎప్పుడైతే సముద్రం వైపు చూశాడో వెంటనే అక్కడ రాయబడినమాట, పేతురు అది చూసి భయపడిపోయి నీటిలో మునిగిపోతున్నాడంట. నిలిగిపోతూ అప్పుడు కేకస్తుంట, బోధకుడా ప్రభువా నన్ను కనికరించు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, అల్పవిశ్వాసం ఎందుకు సందేహించి భయపడితివి అని చేయి పట్టుకొని లేపి ఆ నీటి మీద నిలబెట్టాడంట. చూడండి, అది ఏ కాలం అని చెప్పాను నేను? వేకువ కాలం. అవునా? వేకువ జావున ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని నమ్ముకున్న, అంటే యేసుక్రీస్తు ప్రభుకి నమ్ముకొని ఆయన ఆరాధించే ప్రతి వ్యక్తికి ప్రతి ఉదయాన దేవుడు నూతన కృపను దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? నూతన కృపను దయచేస్తాడు. అందుకోసం భక్తులు పడే ప్రతి ఉదయమునా
నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరములు. అంటే ప్రతి ఉదయాన యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించే వారికి ఏం చేస్తాడంటే నూతన కృపలు దయచేస్తాడు. నేను అప్పుడప్పుడు సంతోషిస్తానండి, ఏం తెలుసా, మా ఉదయాన్నే రామపురంలో ఆరాధన జరుగుతుందంటే ఇక్కడికి వచ్చే విశ్వాసులకు దేవుడు నూతన కృపలో అపరిమితంగా దయచేస్తాడా. ఎందుకని మీరు కడిపి రావట్లేరు, టయాన్ని సమయాన్ని చూసుకొని దగ్గర పని చేసుకుని దేవుని సన్నిధికి వస్తున్నారు, ఉదయాన్నే దేవుని సన్నిధి కలపడానికి వస్తున్నారు, ఉదయాన్నే దేవుని యొక్క మహిమను మహిమను ఉల్లాసించడానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఉదయాన దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలను తన కృపల చేత ఉల్లాసింపచేసి ఉత్తేజింపచేసి వారిని ఏం చేస్తారంటే ఆ రోజంతా మహిమలోకి నడిపిస్తాడా, మహిమలోకి నడిపిస్తూనే ఉంటాడా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వేకువని లేచి శిష్యుల దగ్గరికి వస్తున్నాడు, శిష్యుల దగ్గరికి ప్రవేశించాడు. అప్పుడు పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా వస్తాను అని అన్నాడు. యేసు ప్రభు రా నాయన రా అంటే అప్పుడు పేతురు ఏం చేశాడు, దిగాడు. ఎక్కడికి? కృపా సింహాసనం ఎదుట ఉంది, కృపా సింహాసనము ఎదుట ఉంది, యేసు ప్రభు ఎదుట ఉన్నాడు. ఆయన కృపామయుడు, ఆయన కృపా సంపన్నుడు, ఆయన కృపానికి ఆయన కృపా సంపర్తి. ఆయన ఎందుకు పడవ దిగాడు? ఏ పడవ దిగాడు? అలల్లో చిక్కుకున్న పడవ, శ్రమల్లో చిక్కుకున్న పడవని దిగి ఏం చేశారంటే కృపాసనుడి కాడికి బయలుదేరాడు, కృపా సింహాసనం దగ్గరికి బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో, మరి బయలుదేరాడు ఆయనను చూసుకుంటూ పోవచ్చు కదా, ఆయన చూసుకుని నడవచ్చు కదా. ఒక్కసారిగా పక్కకు చూశాడు, ఆ అలల తాటికి భయపడిపోయి మునిగిపోయాడండి, విడిగిపోయాడు, ధైర్యము చెడిపోయాడు. పేతురు అక్కడ ధైర్యంగా ఉండాల్సిన పేతురు, నా ఎదుట కృపాసన్నుడు ఉన్నాడు, కనికిర భూమిడు ఉన్నాడు, దయ కలిగిన వాడు ఉన్నాడు అనే ధైర్యము పేతురుకు లేకపోయింది. పేతురు లోకాన్ని చూసి భయపడ్డాడు. సముద్రం ఒక లోకం అనుకోండి, ఆ లోకంలో చిక్కింది ఒక వాడ, అభాయంలో చిక్కింది ఆ వాడ, అల్ల చేత చిక్కింది ఆ వాడ. కానీ దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డాడు, కానీ కృపాసనుడి దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోయాడా. కారణం ఏంటి? ఆ పరిస్థితిని చూసి, ఆ సముద్రంలో ఉన్న ఆ అలల పరిస్థితిని చూసి, ఆ గాలి పరిస్థితిని చూసి, ఆ తుఫాను పరిస్థితిని చూసి భయపడిపోయి మునిగిపోయాడా. ఈరోజు చాలామంది జీవితాలండి, చాలామంది బ్రతుకుల్లో శ్రమలలో ఉన్న పడవల్లో నుంచి బయటికి యేసుప్రభు దగ్గరికి ప్రయాణం చేద్దామని అడుగు బయటికి వస్తున్నారు, కానీ ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి చేరటానికి ఉండలేకపోతున్నారా? ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. ఏమి చూసి? లోకాన్ని చూసి, లోక సమస్యలు చూసి, లోక కష్టాలు చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి, లోక పదవుల కోసము, లోక సంబంధమైన ఆచారాల కోసము, లోక సంబంధమైన వాటి కొరకు ఏం చేస్తున్నారంటే కృపాసన్నాన్ని విడిచిపెడుతున్నారు, కృపసింహాసనాన్ని చేరలేకపోతున్నారు, మధ్యలోనే మునిగిపోవడం ప్రారంభిస్తున్నారు, మధ్యలోనే కాడిని ఎత్తేస్తున్నారు, మధ్యలోనే విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు, మధ్యలోనే భయభక్తుల జీవితాన్ని విడిచిపెడుతున్నారు, మధ్యలోనే అన్ని విడిచిపెట్టి ఇంటినరా ఒక నామకార్థంగా ఇంటినరా నామకార్థంగా కొనసాగుతూ ఉన్నారా? ప్రైస్ లార్డ్, హల్లెలూయా. చేతులు పైకి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే హెబ్రీ పత్రిక అంటూ మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకు.
దానివల్ల నీకు గొప్ప బహుమానం కలుగుతుంది, గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అదే గొప్ప ప్రతిఫలం, గొప్ప బహుమానం ఏంటంటే కృపా సింహాసనము. మొదటిది నువ్వు కృపా సింహాసనము నువ్వు చేర్చబడాలి అంటే నీకు కావలసింది ధైర్యము, వేకువన లేచి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసే ధైర్యము, వేకువన లేచి దేవునికి మొరపెట్టే ధైర్యము. ధైర్యము, ధైర్యము, నీకు ధైర్యం కావాలి ప్రియ సహోదరి సహోదరులరా. ఎప్పుడైతే నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటావో నీకు కృపాసన్నము, కృపా సింహాసనము దొరుకుతుంది, ఆయన కనికరము దొరుకుతుంది, ఆయన దయ దొరుకుతుంది, ఆయన జాలి దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరులరా. అందుకోసమే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మొదటిది ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకపోతే నీకు దొరికిందంటే కృపా సింహాసనము. ఏ సింహాసనము గట్టి చెప్పని, సింహాసనము కృపా సింహాసనము. ఇక రెండవది మనం చూద్దాం. 1 యోహానుకు రాసిన పత్రిక 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. చూడండి, అక్కడ రాయబడిన ఒక చక్కటి మాట, మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే. చూడండి, ఇక రెండవది ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే ఆయన చిత్తానుసారంగా అడుగుతున్న మన మనవి, మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే మానక ఆలకిస్తాడా, ఏం చేస్తాడు మానక ఆలకిస్తాడు. చూడండి, ఎందుకు నువ్వు ధైర్యంను ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే నీ ప్రార్థన ఏ రోజు దేవుడు వినకుండా ఆగిపోడా, నీ ప్రార్థన వైపుకు ఆయన చెవి తిప్పకుండా ఏ రోజు ఆగడు. నీ ప్రార్థన, నీ కన్నీరును యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడు వింటాడు, ఆయన ఎప్పుడు కూడా నీ ప్రార్థనను ఏ రోజు కూడా త్రోసివేయడు, నీ ప్రార్థన ఏ రోజు కూడా దేవుడు విడనాడడు. అందుకోసమే మానక నీ ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదా. ఏదయ్యే గొప్ప ప్రతిఫలం అంటే నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలో కొనసాగితే నీకు ప్రతిఫలం ఏంటంటే నీ ప్రార్థన ఏ రోజు కూడా మానడు, వినకుండా ఏ రోజు కూడా ఆగడు. ఆయన మనం ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నానంటే అర్థం ఏంటి, ప్రతి ప్రార్థనకు ఆయన మనకు సమాధానాన్ని దయచేస్తాడు అని. ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు అంటే, ప్రతి ప్రార్థనకు ఆయన నీ మానకాన్ని ఆలకిస్తున్నాడంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని సమాధానముతో నింపుతాడు, తన జవాబుతో నింపుతాడు, తన కార్యముల చేత నింపుతాడు. అందుకోసం ప్రియ సహోదరి సహోదరుల ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఒకసారి దావిదు స్లిక్కాకులో జీవిస్తూ ఉన్నాడు. స్లిక్కాకులో అతనితో పాటు 600 మంది ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉన్నప్పుడు దావిదు, దావిదు సైన్యము అక్కడ ఆ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు ఫిలిస్తీన్లతో పరిచయం ఏర్పడి ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధం చేయడానికి ఒప్పందం కలిగి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు దావీదును, అయ్యా నువ్వొద్దు, నువ్వొద్దు, నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు, అసలు మేము పోయి ఇస్రాయేల్ ప్రజలు నీ ప్రజలే, ఒకళ్ళ వారపక్షాన మమ్మల్ని చంపితే ఇబ్బంది అవుతుంది, వద్దు అనేసి దావీదుని, దావీదు సైన్యాన్ని వెనకకు పంపించేస్తారు. వెనకకు పంపించినప్పుడు అప్పుడు దావీదు
తన సైన్యంతో పాటు మళ్ళీ ఒక 3 రోజులు అప్పుడు అక్కడ 3 రోజులు ప్రయాణం, 3 రోజులు మళ్ళీ అక్కడి నుంచి ఫిలిస్తీన్ల కాచి 3 రోజులు ప్రయాణం చేసి తన ఉన్న నివాస సిక్లాక్లోకి వచ్చాడు. వచ్చేసరికండి అప్పటికి 3 రోజులు వాళ్ళు నడిచి, ఆహారం లేదు ఏది లేదు, నడిచి 3 రోజులు. అప్పటికి 3వ రోజు తమ గోడల నేరు చేరుద్దామని ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుడాలన్నీ కూడా కాల్చివేయబడి ఒక్కరు లేరండి, వారి భార్యలు లేరు, వారి పిల్లలు లేరు, వారి పశువులు లేవు, ఎయ్యి లేవండి, ఎయ్యి లేవు. ఎవ్వి లేకపోయేసరికి అక్కడ రాయబడిన మాట వారికంట అది చూసి ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఏడవటానికి కూడా శక్తి లేక ఏడుస్తున్నారంట. వేడవటకు కూడా శక్తి లేదట, ఎందుకు ప్రయాణం చేసి 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 అలసిపోయి అక్కడికి వచ్చారు. వచ్చి చూసేసరికి ఏమీ లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, పశువులు లేవు, సమస్తం అన్నీ లేవు, ఎయ్యి లేవు, అన్నీ పోయాయి. ఎవడో వచ్చాడు, సైన్యం వచ్చింది, అమాలికుల సైన్యం వచ్చేసింది, ఆ గుడాలను కాల్చివేసి ఉన్నదంతా ఎత్తుకుపోయారు, ఎత్తుకొని పోయారు. ఎత్తుకొని పోయినప్పుడు అది చూసినప్పుడు వాళ్ళందరికీ ఏడుపు వచ్చేసి ఆ 600 మంది అనుకున్నారంటే కదా దావీది చేపట్టే మనకి ఈ పరిస్థితి వచ్చింది. ముందు దావీదిని చంపేస్తే, ఎవరిని చంపేస్తే, దావీదిని చంపేస్తే అసలు ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనేసి అనుకున్నారంట. చదవండి ఆ మాట 1 సమూయేలుకు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రూవి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి, వాళ్ళందరూ అనుకున్న తమ తమ కుమారులు కుమార్తెలను బట్టి ప్రాణాల మీద విసుకొచ్చేది, దావీదు వెంట ఉంటే ఇదే శ్రమలు, దావీదు వెంట ఉంటే ఇయే కష్టాలు, దావీదు వెంట ఉంటే ఇయే బాధలు. చూడండి, కొంతమందికి కొంతమందికి అనిపిస్తుంది ఈ మోషన్ ఏంటంటే ఇయే బాధలు ఇయే అనిపిస్తుందా, అనిపించదా, ఇయే కష్టాలు, ఇయే బాధలు, ఇయే ఇబ్బందులు, ఇయే సమస్యలు. కొంతమందికి మీకు అర్థమైనా చెప్తున్నాను, మనసు అలా మనసు ఏమవుతుంది, ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. అసలు ఆ మనిషి సామ దావీదు వచ్చింది, లేదా దావీదు భార్య కూడా పోయింది, దావీదు పిల్లలు కూడా పోయారు. అమ్మ దావీదు భార్య దావీదు పిల్లలు ఉంటే ఏ ప్రాబ్లం లేకపోవు వాళ్ళనుకుంటానికి. వాళ్ళు అనుకుంటారు ఈ దావీదు పోతే ఈ సమస్య వచ్చింది, దావీదు పోతే ఈ కష్టం వచ్చింది, దావీదు పోతే ఈ బాధ కలిగింది. చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన దగ్గర పరిచర్య చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక వ్యక్తి తను మాట్లాడిన సంభాషణ ఈరోజు మీకు చెప్తున్నాను. సమస్తాన్ని బాగానే ఉన్నన్ని రోజులు బాగానే చేశాడు. కేవలం నేను ఏమనలేదు, వింటున్నారండి, నాకు తెలిసింది ఒకే ఒక మార్గం అండి. ఎందుకు తెలుసా, ఏమనలేక మౌనంగా ఉంటాను, ఇంకంతే. నేను ఏమనలేదు, మరి ఇక ఏం చెప్పారో ఏమో తెలియదు. మొత్తానికైతే సంఘాన్ని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి చెప్పారు, నేనే ఇలా చేశాను, మొత్తం నేనే చేశాను, మొత్తం నాదే అనేసి చెప్పుకున్నారు. వాళ్ళు నన్ను అడిగారు, మొత్తం వాళ్ళే చేశారంటే మొత్తం వాళ్ళే పెట్టుబడి పెట్టారంటే కదా అనేసి అని అంటే నేను ఒక్క మాట లేదు, అవునులేండి, వాళ్ళే పెట్టారు, వాళ్ళే చేశారు, దేవుని కృప
అనేసి మామూలుగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కొత్త సేవ, కొత్త పరిచర్య, వాళ్ళుగా ఆ సేవ ప్రారంభించుకొని చేస్తూ ఉన్నారు. నాకు తెలిసింది ఒకటేనండి, నేను ఒకటే ఆలోచిస్తాను, ఏంటి, నేను దేవుని ఎదుట ఎలాగున్నానో అది చూసుకుంటారు, మనుషులది ఏది నేను పట్టించుకోనండి. దేవుని ఎదుట ఎలాగున్నాను, దేవుని ఎదుటకు నేను చేరుతున్నానా లేదా, నాతో పాటు ఉన్నవారు చేర్చబడాలి, నేను చేర్చబడాలి, అదే గురిగా ఎంచుకుంటా నేను. అంటున్నారా, ఇంకొక గురి నేను ఎంచుకోను. అలాగ వెళ్తూ కొనసాగింది. దాదాపు ఎన్ని నెలలేదంటే ఒక 8 నెలలు కొనసాగొచ్చండి. 8 నెలలు డివైడ్ అయిపోయి 8 నెలల తర్వాత మీకు అర్థమయ్యేందుకు చెప్తున్నాను. సేవ ప్రారంభించి సేవ చేసుకుంటా వారు ఏంటినారా, నాతో కాకుండా నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఫోన్ చేసి ఒకే ఒక మాట ఏమన్నా తెలుసా, నేను చాలా తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశాను అన్నారు. అనేసి అన్నారంట. వాళ్ళు అడిగారంటే, ఏం తప్పు చేసావు, ఏంటంటే, నేను ఆ సంఘంలో నుంచి బయటికి రావడం నేను చేసిన తప్పు, నాకు బయటకు వచ్చిన తర్వాత చాలా అర్థమైపోయింది అనేసి, నేను పేరు చెప్పట్లేనండి, చాలామందిలో ఒకళ్ళండి నేను అనేది మాట వింటున్నారండి. బయటకు వచ్చిన తర్వాత నేను చాలా తప్పు చేశాను అనేసి తెలుసుకొని దగ్గరకు వచ్చారు. వింటున్నారండి, తెలుసుకొని దగ్గరకు వచ్చారు. అప్పటికే వేరే మనిషిలో పని సేవ చేసుకుంటున్నారు, తెలుసుకొని దగ్గరకు వచ్చారు, కానీ నేను త్రోసివేయలేదు. వాళ్ళతో సహవాసం కొనసాగిస్తూనే ఉన్నాను, వాళ్ళ మాట చెప్పాను అంటే, మనము ఒకరి వెంట ఉన్నప్పుడు వారి ప్రవర్తన, వారి యొక్క క్రియలు కొన్ని సమయంలో మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మనకు నచ్చినట్టుగా ఉండకపోవచ్చు. సేవకుని ఆలోచన వేరు, పరిచారకుడి ఆలోచన వేరు, విశ్వాసి ఆలోచన వేరు. సేవకుడు ఏమేమో సర్వాన్ని త్యాగం చేసి దేవుని కొరకు బ్రతకాలంటాడు, పరిసాడకుడేమో నాకు కొంచెం విలువ ఉంటే బాగుండని ఆలోచిస్తాడు, విశ్వాసి ఏమో కొంచెం లోకంలో కొంచెం దేవుళ్ళ బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. కానీ సేవకుని ఆలోచన కాదు, పూర్తిగా ఏ స్థితిలోనైనా దేవుడిపై ఆనుకొని కొనసాగాలి, కష్టపడాలి అనే ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉంటుంది. చూడండి, దావీదుతో పాటు ఉన్నారు దావీదు సైన్యము, దావీదు వారితో పాటు యుద్ధానికి వెళ్ళాడు. వింటున్నారా, ఏం వేరుగా ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్ళాడు, వెళ్ళాడు, వాళ్ళతో పాటు వచ్చాడు, వాళ్ళతో ప్రయాణం చేశాడు, వాళ్ళతో కష్టపడ్డాడు. వీడికి వచ్చేసరికి వాళ్ళకు వాళ్ళ కుమార్తెలు కూతుర్లు గుర్తుంచేసి దావీదు చేయబట్టి సమస్య, దావీదు చేయబడి కష్టం, దావీదు చేయబడి బాధ. అసలు దావీదు లేకపోతే మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా. మనం శుభ్రంగా ఇళ్ళలో కూర్చునేటోళ్ళంగా, శుభ్రంగా ఇళ్ళలో ఉండేటోళ్ళం కదా, శుభ్రంగా ఉండేటోళ్ళం కదా, దావీదు చేపట్టే అని అందరు ఏం చేశారు తెలుసండి, 600 మంది రాళ్ళు పట్టుకున్నారండి. ఏం చేశారు, రాళ్ళు పట్టుకున్నారు. ఎవరి కొరకు తెలుసా అండి, శత్రు కొరకు కాదు, దావీదును చంపటానికి. ఎవరిని చంపటానికి, దావీదును చంపటానికి రాళ్ళు పట్టుకున్నారు, యాత్రం అనుకుంటున్నారు. అప్పుడు దావీదు ఏం చేస్తారో తెలుసా అండి, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, ఎవరిని బట్టి అంట, ఎవరిని బట్టి, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్తున్న నా ఒక విషయం కాదండి, మనందరి విషయాలు కూడా ఆలోచిస్తే లోక సంబంధంగా వింటున్నారండి. మన లోకంలో జీవిస్తున్నప్పుడు ఎందరో రాళ్ళు పట్టుకుంటారు, వేయాలి మీద అని, మన కుటుంబం మీద మన మీద రాళ్ళు వేయాలని. ఎవరో వేస్తే పర్వాలేదు, వింటున్నారంటే, ఎవరో వేస్తే పర్వాలేదు. ఎవరు వేస్తారో, మనతో పాటు ఉన్న వాళ్ళు, మనతో పాటు ఉన్నవారు, మన ఇంటూ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు వేయటానికి. అప్పుడు నీకు ఉండవలసింది తెలుసండి, ధైర్యమా, ఏంటిది ధైర్యము, ధైర్యము. యెహోవాను బట్టి నువ్వు అప్పుడు తెచ్చుకోవాల్సింది తెలుసా, ధైర్యము.
నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి, నా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నేను నమ్మిన వాళ్ళే నన్ను విడిచిపెట్టారు కదా, నాతో పాటు ఉన్న వాళ్ళు నన్ను అగంతులని పెరికివాడిగా పారిపోవద్దు, పెరికివాడిగా భయపడుతూ జీవించకూడదు. నువ్వు లేవాలి, ఎలా లేవాలి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు లేచి నిలబడాలి. రోషం కలిగి నిలబడ్డాడండి ఏలీయా ఒక్కడే. రాజు ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఒకవైపు ఉండి బయలు దేవత బయలు దేవుడని పూజిస్తుంటే రోషం కలిగి ఒక్క నిలబడ్డాడు ఏలీయా. ఒక్క నిలబడ్డాడని దేవుడు విడిచిపెట్టాడా? శత్రు సిగ్గుపడే విధంగా ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఏలీయా నిలబెట్టాడు దేవుడా. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాను బట్టి యేసయ్యను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. మనకు ఎవడో తెలియనోడు ఎక్కడో దూరపోడు రాయేస్తే అంత ఉండదండి, మనకి అనిపిస్తుందా? అనిపించదు. ఇంటోళ్ళో లేకపోతే మన పక్కింటోడో అంటున్నారా, ఎదురింటోడో, మన బంధువులు మన స్నేహితుల్లో మనతో పాటు ఉన్నవాడు వేసాడనుకో, అప్పుడు మన గుండె ఏమైపోతుంది? నీరైపోద్ది అనగాదా, నీరైపోద్దా కాదా, గుండె దిగులుతో నింపబడుతుంది. అప్పుడు దిగులు దిగులు చింత నింపబడుతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, అందరూ రాళ్ళు పట్టుకున్నా దావీదు మాత్రము యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, ఏం తెచ్చుకొని ధైర్యాన్ని, అప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. యో వీళ్ళందరూ ఏకమైరిగా, ఏమన్నా దావీదు ఏమైనా దూరం పోయాడు అక్కడ, ఏమన్నా ఏమన్నా దూరంగా పోయాడా? అందరూ ఒక్కడే ఉన్నారండి, అందరూ ఒకే ప్రదేశంలో ఉన్నారు, అందరూ ఒకే స్థలంలో ఉన్నారు, అందరూ ఒక్కడే ఉన్నారు. అమ్మో వస్తున్నారు వీళ్ళు రాళ్ళు పడుకుని చంపడానికి, దావీదు దూరం ఉండడానికి కాదు, అక్కడే ఉన్నారు, అక్కడే పట్టుకున్నారు. అప్పుడు దావీదు యెహోవా యందు ధైర్యం తెచ్చుకొని ఏం చేసినంటే, ఎప్పుడు తీసుకురండి అంటాడు. ఏంటిది చదవండి, అట్టనే కొంచెం కంటిన్యూ చేయండి. ఒకటవ సమయంలో 30:6 ఎప్పుడును తెమ్మని చెప్పగా దావీదు తీసుకొని వచ్చాను, దాన్ని కలుసుకుందున విచారణ చేయగా ధర్మము నిశ్చయముగా నువ్వు ఆయన్ని కలుసుకొని నీ వారందరినీ దక్కించుకుందువని దేవుడు సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అంటాడు, ఎప్పుడు తీసుకురండి. ఏం తీసుకురమ్మని చెప్పాడు? గడి చెప్పండి, ఏం తీసుకురమ్మన్నాడు? ఎప్పుడు, ఎప్పుడు తీసుకురండి అనగానే, అప్పుడు ఎప్పుడు తీసుకురాగానే అప్పుడు దావీదు ప్రార్థన చేశాడంట, ప్రార్థన చేశాడంట, అయ్యా ఆ అమాలేకులు అనగా మా భార్య పిల్లలు మా పశువు సంపదలు తీసుకెళ్ళిన తండ్రిని మేము కలుసుకుంటామా, వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు చేయిస్తామంటే, అప్పుడు దేవుడు నువ్వు వేగిరముగా వెళ్ళు, వారిని పట్టుకుంటావు, వారిని తరిమి వారిని చేయించి నీ వారిని అందరూ రక్షిస్తావని దేవుడు సెలవిచ్చాడా? ఎవరు సెలవిచ్చాడు? దేవుడు వెంటనే సెలవిచ్చాడు. దావీదు ప్రార్థన వెంటనే ఆలకించాడు. దావీదు మనమిని దేవుడు త్రోసివేయలేదు, ఆలకించాడు. చూడండి అక్కడ ఒక రహస్యాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. దావీదు చూడండి అంత కష్టాలలో ఉండి కూడా ఏం తెమ్మన్నాడు? ఎప్పుడు. ఏంటిది గడ్డి చెప్పండి, ఏం తెమ్మన్నాడు? అందరు మాట్లాడండి, అందరూ అనండి, ఎప్పుడు అనండి గట్టిగా, ఎప్పుడు. ఎప్పుడు
ఎవరు వేసుకుంటారే అంటే యాజకుడు అనగా దేవుని సేవకుడు వేసుకుంటాడు. దేవుని సేవకుడు చేసుకుంటాడు. ఈ ఎప్పోదు మీద వింటున్నారండి, ఎప్పోదు మీద కొన్ని విచిత్ర విచిత్రమైన అలికలు ఉంటాయి. వింటున్నారండి, ఎప్పోదు సేవకుడు వేసుకునే వస్త్రం అది. వింటున్నారా, సేవకుడు వేసుకుని ఎక్కడ వేసుకుంటాడు సేవకుడు ఎప్పోదంటే, ప్రత్యక్షపు గుడారంలో దేవుని సేవ చేసేటప్పుడు, అప్పుడు బల్లు అర్పించేటప్పుడు, దహన బల్లు అర్పించేటప్పుడు, ప్రజల పాప పరిహారార్థ నిమిత్తము బల్లు అర్పించేటప్పుడు, ప్రజల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క ఈ యాజకుడు అనగా సేవకుడు ఎప్పోదు ధరించుకుంటాడు. ధరించుకొని వారి కోసం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆలకించి ఆ ప్రార్థన బట్టి, ఎప్పుడూ ధరించిన యాజకుడు చేసిన ఆ ప్రార్థన బట్టి ఆ వ్యక్తిని క్షమించడమా, ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వడం చేస్తాడు దేవుడు. వింటున్నారా, చూడండి, ఆ సమస్యల్లో ఉండి కూడా దావీదు డైరెక్ట్గా ప్రార్థన చేయలేదంట. దేవుడి చిత్తానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా ఏం చేస్తున్నాడంటే, ఆ దావీదు ఎఫ్రోదును తీసుకొచ్చి, ఎఫ్రోదును తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎఫ్రోదును తీసుకొచ్చి దేవునికి మొరపెడుతున్నాడు. ఎఫ్రోదును తీసుకొచ్చి దేవునికి విన్నవించుకుంటున్నాడు. చూడండి, ఎఫ్రోదు మీద ఒక చక్కటి మాట ఉంటుంది. ఏం మాట అంటే, నాయకర్త, న్యాయాధిపతి అని ఉంటుంది ఒక మాట. ఎప్పుడు మీద న్యాయాధిపతి, ఆ మాట మీకు రిఫరెన్స్ ఇస్తాను, చదవండి. నిర్గమకాండము 28:15. నిర్గమకాండము ఎన్నో అధ్యాయం చదువుతున్నావు? 28 ఎన్నో వచ్చినా 15 వింటున్నారా, 15 మరియు నేను చదువుతున్నానండి. అది ఎప్పోది మీద ఉండేది, మరియు చిత్తకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఎప్పోదు పనివలే, ఎప్పోదు పనివలే దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీలి ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పెన్నిన సన్నని నరతోను దాన్ని చేయవలెను. న్యాయ విధానం అనగా న్యాయకర్త. ఎప్పుడు మీద నండి జాగ్రత్తగా, ఎప్పుడు మీద ఏమి ఉంటాయి చెప్పనండి, ఒక రెండు చెప్తాను జాగ్రత్తగా నండి. ఇస్రాయల్ గోత్రాలు ఎన్నండి? ఇస్రాయల్ గోత్రాలు ఎన్ని ఉన్నాయి? 12. ఎన్ని? 12. ఎప్పుడు మీద ఈ భుజ మీద 6, ఈ భుజం మీద 6 ఉంటాయండి. వింటున్నారా, 6, ఈ భుజం మీద 6 గోత్రాల పేర్లు ఉంటాయి, ఈ భుజం మీద 6 గోత్రాల పేర్లు ఉంటాయి, మొత్తం 12. ఈ యాజకుడు ఈ 12 గోత్రాల పేర్లను కలిగిన ఆ వస్త్రం ఎందుకు ధరించాలి? దాని మీద ఆ గోత్రాల పేర్లతో పాటు ఏమిటంటే, న్యాయ విధానం అనే ఒక సూత్రం, న్యాయ విధానం అనే ఒక పట్టి, ఒక నూలుతో తయారు చెప్పిన ఒక టవల్ లాంటిది. వింటున్నారా, అది వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకయ్యా అంటే, ఈ యొక్క ఎప్పుడు ధరించిన సేవకుడు ఏం చేయాలో తెలుసా అండి, ఈ 12 గోత్రాల యొక్క పరిస్థితులన్నిటి కూడా ఈ యొక్క సేవకుడు భరించాలి. జాగ్రత్తగా అండి, ఈ సేవకుడు భరించాలి. ఈ సేవకుడు వారికి ఏ పక్షపాతం లేకుండా న్యాయము తీర్చాలి. ఏ పక్షపాతం లేకుండా న్యాయము తీర్చాలి. లంచాలు తీసుకోవడానికి వీల్లేదు, ఏవి తీసుకోవడానికి వీల్లేదు. వింటున్నారా, ఎప్పుడు గురించి దేవుడి కృప ఉంటే మరొకసారి చెప్తానండి. ఎందుకంటే 12 గోత్రాలుగా 12 రకాలుగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఉంటారు, ఒక్కొక్కరు ఒక విధమైన బాధ పెడుతూ ఉంటారు. వింటున్నారండి, ఆ విధంగా అవన్నీ కూడా యాజకుడు ఏం చేయాలంటే భరించాలి, భరించాలి. అందుకోసం దేవుడు అవన్నీ చేస్తారు. మన ఎప్పుడులో ఒక దాదాపు ఒక 10 పార్ట్స్ ఉంటాయి, 10 పార్ట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది అన్నమాట.
వినండి జాగ్రత్త, మీకెందుకు ఇది చెప్తున్నంటే అంత శ్రమంలో ఉండి కూడా అన్ని కష్టాలలో ఉండి కూడా దావీదు ఎప్పుడు తీసుకురమ్మన్నాడు ఎప్పుడు, ఎందుకంటే అది దైవ చిత్తానుసారంలో చేయబడిన చొక్కా, అది యాజకుని యొక్క చొక్కా, అందులో న్యాయం ఉంది, అందులో సమస్యను భరించే ఆ గోత్రప కర్తల యొక్క ఆ స్వభావాలందులో దాచి ఉంచాడు. అంత శ్రమంలో ఉండి కూడా, అంత కష్టాలలో ఉండి కూడా, అంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఇంటిదా సమయోచితంగా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయుటకు ఆ ఎప్పుదును తెప్పించుకున్నాడా? ఎవరు ఎవరు? దావీదు. అప్పుడు దావీదులో పరిస్థితి ఏంటి? అందరు రాళ్ళెత్తుకుంటున్నారు. ఏమెత్తారు? అందరు రాళ్ళెత్తుతున్నారు. ఆలస్యమైతే రాళ్ళేస్తారు. ఆలస్యమైతే ఏం చేస్తారు? వీళ్ళు రాళ్ళేస్తారా ఏయరా? చూడండి, అది కూడా ఆలోచించలేదు. అది కూడా ఆలోచించకుండా ఎప్పుడు కొరకు ఎదురు చూశాడు ప్రార్థన చేయటక. చూడండి ఈరోజు, చూడండి కొంచెం కష్టం వచ్చిందని, లేకపోతే కొంచెం శ్రమ కలిగిందనో, కొంచెం ఇబ్బంది కలిగిందనో, ఆదివారం రోజు మందిరానికి రావటానికి చూడండి, ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. శ్రమ కలిగితే, కష్టం కలిగితే, పని ఉంటే మందిరం దగ్గరికి వచ్చేదే లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఎక్కడండి దేవుని కొరకు నువ్వు యాడ ధైర్యం కలిగి బ్రతుకుతున్నావు? దేవుని కొరకు విశ్వాసం కలిగి యాడ బ్రతుకుతున్నావు? దేవుని కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు యాడ జీవిస్తున్నావు? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఎంత కష్టము కలిగినా దేవుని చిత్తానుసారంగా బ్రతకడం, దేవుని చిత్తానుసారంగా మొరపెడితేనే అప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని దయచేస్తాడా? దయచేస్తాడు. దావీదు అంత సమస్యలో ఉండి కూడా దేవుని చిత్తానుసారంలోనో ఎప్పుడూ తెప్పించుకొని ప్రార్థన చేశాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళమో, వాళ్ళని తరిమి పట్టుకొని నీ వారిని కాపాడుకుంటా. అప్పుడు దావీదు వెళ్ళాడండి. అప్పుడు దావీదు వెళ్ళి, వింటున్నారా, దావీదు వెళ్తుంటే అప్పుడు సైడ్ వెనకాల పడి కొంతమంది పోక, కొంతమంది అక్కడ ఆగిపోయారు. దావీదు వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు ఆ అమాలేకులు పట్టుకున్నాడు వాళ్ళని, ఓడించి ఒక్కరిని కూడా, ఒక ఆవుని కానీ, ఒక గేదెను కానీ, ఒక గొర్రెని కానీ పోగొట్టుకోకుండా శత్రుని ఓడించి సమస్తాన్ని సంపాదించుకుని శత్రు చేతులకి క్షేమంగా కాపాడుకొని తిరిగి మళ్ళీ శ్రీకాకుళంకి వచ్చేసాడా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసం నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదండి. నువ్వెందుకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు తెలుసా? నీ ధైర్యము నీకు గొప్ప బహుమానం ఇస్తుంది. ఎటువంటి బహుమానము తెలుసా అండి? శత్రువు చేతుల్లో నుండి నీ వారిని కాపాడుకునే బహుమానము. ఎవరిని? నీ వారిని కాపాడుకునే బహుమానం, నీ వారిని రక్షించుకునే బహుమానము, నీ వారిని క్షేమంగా ఉంచుకునే బహుమానమా? అందుకోసం ధైర్యాన్ని విడిచిపెట్టకు. ఏ స్థితి అయినా ధైర్యాన్ని విడిచిపెట్టకు, ధైర్యాన్ని వదిలేయకు. ధైర్యము కలిగి కొనసాగు. తప్పకుండా ప్రభుని యేసు ప్రభు నీ వారిని నీకు కాపాడుకునే ఆ కృపదేవుడిని అనుగ్రహించునుగాక. ఇక మూడవది, ఇది ఒక్కటి షార్ట్ కట్లో చెప్తాడా, చదువుతాం మనమందరం. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. చూడండి అక్కడ రాయపడినమాట, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ప్రవేశము అది మహిమ ప్రవేశం కానివ్వండి, పరలోక ప్రవేశం కానివ్వండి, లేకపోతే జయ జీవిత ప్రవేశం కానివ్వండి, వింటున్నారండి,
ఒక ప్రవేశము. మీకు ఎగ్జాంపుల్ అర్థం చేయాలి, ఒక జయ జీవితంలోకి నువ్వు ప్రవేశించాలి. ఇప్పటి వరకు అపజయాలమయముతో ఉన్నావేమో ప్రతి దాంట్లో, ఇక్కడ నుండి జయ జీవితంలోకి నువ్వు ప్రవేశించాలి. ఏ జీవితంలోకి గడిచేప్పుడు, ఏ జీవితంలోకి, జయ జీవితంలోకి నువ్వు ప్రవేశించాలి. జయ జీవితంలోకి ప్రవేశించాలి అంటే ఎన్ని అపజయాలు కలిగి నువ్వు ఎలా బ్రతకాలో తెలుసండి, ధైర్యంగా బ్రతకాలి. ఎలాగ బ్రతకాలి? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆ రాయబడిన మాట ప్రభువైన యేసునందు ఆయన ఎందలి విశ్వాసం చేత ధైర్యం నిర్భయమును, ఆయన విశ్వాసము చేత ధైర్యం నిర్భయమును, ఆ ధైర్యమే నిన్ను ప్రవేశింపచేస్తుంది. ఎందులోకి? జయ జీవితాలకు ప్రవేశింపచేస్తుంది. ఒకసారి మీకు అర్థమయ్యేలా చెప్తున్న జాగ్రత్తకిటండి. ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధము చేయడానికి వచ్చారు. అప్పుడు సౌలు ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేయించున్నాడు, పరిపాలన చేయించు ఉన్నాడు. వారొక గట్టు మీద ఉన్నారు, వీరొక గట్టు మీద ఉన్నారు, కొండలు. వింటున్నారండి? వాళ్ళొక గట్టు, వీళ్ళొక గట్టు. అలా యుద్ధం జరగటానికి వాళ్ళు వీళ్ళు దిగారు. దిగినప్పుడట ఇక ఇస్రాయేల్ ప్రజలు సిద్ధపడుతున్నారు, వాళ్ళు కూడా సిద్ధపడి ఉన్నారు. ఈ లోపల సౌలు కుమారుడైన యోనాతాను ఒక మంచి విశ్వాసం కలిగి ఒక మంచి మాట అంటాడు. అదే మాట మనం చదువుకుందాం. చదవండి అన్నమాట, ఒకటో సమూయేలుకు రాసిన గ్రంథము 14:6. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు పోదుము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువాడితో చెప్పగా. చూడండి, ఇద్దరు దిగారు, రెండు గట్లు, ఇద్దరు దిగారు. ఇద్దరు దిగి యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు యోనాతాను అంటాడు తన ఆయుధాలు మోయేటతో, ఇదిగో మనం వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాం. యెహోవా బహుజనము చేత కొద్ది మంది చేత రక్షణ కలగచ్చేయాలన్నా, విజయం కలగచ్చేయాలని ఆయనకు అడ్డమా? ఆయన ఒకవేళ విజయాన్ని ఇవ్వాలంటే ఒక్కరైనా సరిపోతారు, ఇద్దరైనా సరిపోతారు, కొద్ది మంది అయినా సరిపోతారు. ఒకవేళ రక్షణ ఇవ్వలేదనుకో, విస్తారమైన మంది పోయినా రక్షణ ఇవ్వలేడు, విజయము ఇవ్వలేడు అనేసి యోనాతాను ఏం చేశాడంటే, ప్రభువు అయిన యేసు ప్రభుని విశ్వాసం చేత కొద్దిమంది ఏమి బహుమంది ఏమి, ఆయన మనకు విజయాన్ని ఇవ్వాలి, మనం వెళ్తాం పదా, మనం వెళ్తాం పదా అనేసి యోనాతాను ఏం చేశాడంటే, దేవుని మీద విశ్వాసం చేత బహు ధైర్యాన్ని తెచ్చుకొని తన ఆయుధాలు మోయవాడిని తీసుకొని ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళాడండి. సైన్యాన్ని తీసుకొని కాదు, తన ఆయుధాలు మోయవాడిని తీసుకొని పోతున్నాడు. వాళ్ళు గుట్ట గుట్ట మీద ఉన్నారు. అక్కడ రాయబడిన మాట వీళ్ళిద్దరంట ఆ గుట్టని పాక్కుంటూ ఎక్కారట, పాకుకుంటూ. చదవని 13 మాట, అతడును అతని వెనక అతని ఆయుధములు మోయేవాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. అతడును అతని ఆయుధములు మోయేవాడు, శత్రు ఏ గుట్ట మీద ఉన్నాడో, ఏ కొండ మీద ఉన్నాడో దాన్ని అంటే అతను ప్రాకి ఎక్కుతున్నారు. ఎవరు? యోనాతాను, యోనాతాను ఆయుధాలు మోయేవాడు. ఇద్దరు పోతున్నారండి, పోయారు, గుట్ట ఎక్కారు. ఏంటన్నారండి, యోనాతాను ఒక దెబ్బే కానీ ఎనుక్కున్నాడు అంటే కత్తి తీసుకుని చంపేస్తున్నాడంట. అలా కొద్దిమంది దాదాపు 1 ఎకరం పెట్టునండి, 1 ఎకరం పెట్టిన 20 మందిని పడేశారు. 1 ఎకరం పెట్టిన ఎవరికి తెలియదు 20 మందిని పడేశారండి, అంటే 20 మందిని చంపేశారు, చంపేశారు. ఆ అధ్యాయం మీరు చివర చదువుకుంటారండి. యోనాతాను ద్వారా ఇస్రాయేల్ ప్రజలకి యెహోవా గొప్ప విజయాన్ని కలగచేసెను అని ఉంటుంది, విజయాన్ని కలగచేసెను అని ఉంటుంది.
చూడండి ప్రియ సహోదరి సహోదరులరా, నువ్వు ధైర్యాన్ని ఎందుకు విడిచిపెట్టకూడదంటే, నువ్వు ఒక్కడివైనా ఇద్దరివైనా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రుపై విజయాన్ని ఇస్తాడు, సమస్యలపై విజయాన్ని ఇస్తాడు, నీ బలహీనతలపై విజయాన్ని ఇస్తాడు, ఆయన నీకు విజయాన్ని కలగ చేస్తాడు. అందుకోసం నువ్వు విజయాన్ని పొందాలి అంటే నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు విజయాన్ని పొందాలంటే ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. యోనాతాను ధైర్యంగా వెళ్ళాడండి, అతని ఆయుధల మోయలతో ధైర్యంగా వెళ్ళాడు, ఒక సైన్యంతో పోరాటానికి ధైర్యంగా వెళ్ళాడు, విజయాన్ని పొందుకున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ప్రభుని విశ్వసించే నువ్వు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏ సమస్య కలిగినా ఏ ఇబ్బంది కలిగినా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. సమయం ఉంటే మీకు ఆ గట్టు గురించి చెప్పేటోనే, సమయం లేదని మీకు ఆ గట్టు గురించి చెప్పట్లేనా? వింటున్నారండి, ఆ గట్టుని ఎలా పాకారు అనేది. వాళ్ళిద్దరు ఎక్కారు, ఎంత ధైర్యం అంటే మరి గట్టు ఎక్కుతుంటే సౌండ్ రాదా? సౌండ్ వస్తుంది. చూడండి అలాంత ధైర్యం వాళ్ళకి కారణం ఏంటి తెలుసండి, యెహోవా తోడై ఉన్నాడు. ఆయన యెహోవా నందు విశ్వాసం కలిగి ఉన్నారు, గట్టు ఎక్కారు, శత్రును ఓడించారు, విజయముతో తమ దేశానికి తిరిగి వచ్చారు. మన జీవితాలలో కూడా అండి, వింటున్నారండి, ఎన్ని సమస్యలున్నా ఎన్ని గట్టులు ఉన్నా మన ధైర్యంతో పాకేవారిగా ఉండాలి, కానీ పిరికివారిగా వెనకకుపోయేవారిగా ఉండకూడదు. విజయాన్ని సాధించాలంటే నువ్వు ప్రాకాలి, ఏ స్థితి అయినా ప్రాకుకుంటూ వెళ్ళాలి, చేతులతో కాళ్ళతో పోరాడుతూ ముందుకు వెళ్ళాలి, దేవుని సన్న ప్రాకుతో వెళ్ళిపోవాలి. అప్పుడే శత్రువు ఎంత ఎడల్పునా నువ్వు వాడిని ఓడగొట్టగలవు, విజయాన్ని పొందగలవు. ప్రియ సహోదరి సహోదరులరా, నీకు ప్రాకే ధైర్యం ఉండాలండి. శత్రు గుట్ట మీద ఉన్నాడా, వాని దగ్గర నువ్వు పోయి వాడిని ఓడించే ఆ ప్రాకే ధైర్యము, ధైర్యం ఉండాలి. అయి వాడు శత్రువు ఉన్నాడు వామ్మో అనుకుంటు వాడిని పారిపోయే ధైర్యం కాదండి. ఇంటున్నారండి, వాడు ఉన్నా సరే వాడిని జయిస్తాను, గుట్టైన పొరవలో జయిస్తాను, మెట్టలైన పొరవలో జయిస్తాను, ఏదైనా పర్వాలేదు నేను దేవుని సన్నిధిలో ప్రాకుతో పోరాడుతాను. మొన్న ఒక విచిత్రమైన భక్తి నాకు వాట్సాప్లో వచ్చిందండి, నడి రోడ్డు మీద పాక్కుంటూ పోతున్నారండి, వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినారండి, బైపాస్లో ఏది లేదు, ఏం జరాయి బాబు అంటే పలానా గుట్ట ఎక్కడానికి ఇడు పాకుతున్నాడా, విచిత్రమైనయా అండి పాపం, ఏం చేద్దామండి. నన్నది ఆ ప్రాకుడు కాదండి, వింటున్నారండి, వింటున్నారండి, మనకు మనం ప్రాకే విధానం ఏంటంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థనతో మనము ఎంత ఎత్తులో శత్రువు ఉన్న వాడిని యుద్ధకు వెళ్ళకలిగి వాడిని ఓడించాలి. వింటున్నారా, వాడి యుద్ధకు వెళ్ళగలగాలి, మన ప్రార్థన వాడి యుద్ధకు వెళ్ళాలి. శత్రు మనకు ఎంత పైన నిలబడ్డా, శత్రు మనకు పైన ఎంత పైన ఉన్నా, మనము భూమి నుండి ఇచ్చినరా ప్రార్థనతో వెళ్ళాలి, ప్రాకుతూ దేవుడి సన్నిధిలో ప్రాకుతూ ప్రాకుతూ అక్కడికి వెళ్ళి వాడిని ఓడించగలగాలి. దాని కొరకు నీకు ధైర్యం కావాలండి, ఇచ్చినరా ప్రియ సహోదరి సహోదరులరా. విజయాన్ని పొందాలి అంటే నీకేం కావాలో తెలుసా? ధైర్యమా? ఏం కావాలి? ధైర్యమా? ప్రియ సహోదరి సహోదరులరా, అందుకోసమే ధైర్యాన్ని విడిచిపెట్టక. ఏం విడిచిపెట్టకో? ధైర్యాన్ని విడిచిపెట్టక. దానికి కలిగే బహుమానం బహు గొప్పది, అదే కృపా సింహాసనము, అదే ఇంటినరా నీ వారిని రక్షించుకొనుట, అదే జయ జీవితం. ఇంటినరా, నువ్వు ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా లోక సమస్యలు చూసి దేవుని కొరకు బ్రతుకుతావో, ఖచ్చితంగా ఈ మూడింటిలో నువ్వు విజయాన్ని కలగ చేయొచ్చు, నువ్వు క్షేమకరంగా లోకల దేవుని కొరకు బ్రతుకుదువు కాక. అందరి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరి మోకరించి